బాగా ఉప ఎన్నిక ఫలితం వచ్చినాక ఇంకా రాజకీయం వేడుకుతనే ఉన్నది తప్పితే సల్లారనైతే సల్లార్దలేదు ఇంకా లీడర్ల నడుమ మాటల యుద్ధం దినదినాం పెరుగుతూనే ఉన్నది మరీ ముఖ్యంగా పువ్వు గుర్తు కారు గుర్తు లీడర్ల నడుమనైతే ఉప్పు నిప్పు అన్నట్టే ఉన్నది కథ దుబ్బాకలో ఓడిసిన రాజకీయం ఇప్పుడు హైదరాబాద్ కు గిర్రున తిరిగింది ఆడ పాదయాత్రలు ప్రచారాలు అయిపోయినాయి అనుకుంటే ఇప్పుడు వాళ్ళంతా వచ్చి హైదరాబాద్ కు చేరుకున్నారు ఈ దీవీర పండుగ అయిపోయినాక ఎలక్షన్ల నోటిఫికేషన్ వస్తున్నదని వార్త వినుస్తున్నాయి కదా ఇక అందుకే కావచ్చు జనాలను ఆకట్టుకోవాలని చెప్పి పడరాని పాటలు పాడుతున్నారు లీడర్లు మరి ఇక మొన్నటిదాకా దుబ్బాక ఉప ఎన్నిక గెలుపుతోని మంచి ఊపు మీద ఉన్న పువ్వు గుర్తు లీడర్లు జరంత హైదరాబాద్ మీద గట్టిగా నజరేసినట్టుగా అనొస్తున్నది అందుకే మేడ్చెల్ల కార్యకర్తలతో పెద్ద మీటింగ్ పెట్టి భాగ్యనగరంలో ఈసారి జెండా ఎగిరేసేది మేమే అనుకుంటొచ్చిండ్రు ఇప్పుడే రాష్ట్ర ముఖ్యమంత్రి సమావేశం పెట్టిండట ఎన్నికలు ఎట్టి పద్ధతిలో జరపాలని చెప్పి చాలా మంది నాయకులను పిలిచిండట ఎన్నికలు పెడదామా పెట్టొద్దా అని చెప్పి నాయకులందరూ చెప్పినట అన్న పెడితే మాత్రం అవుట్ అయిపోతాం మనం ఏ రోజునా బీజేపీ 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 అన్నారట అభ్యర్థి ఎవరైనా మోడీ గారి ఫోటో చూసి హైదరాబాద్ కు భారతీయ జనతా పార్టీ నిధులను చూసి మొన్నొచ్చిన వరదలను చూసి అంతకుముందు కరోనాను చూసి అన్నిటికీ గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు భారతీయ జనతా పార్టీ ఎట్టి పద్ధతిలో గెలుస్తుంది గెలవబోతుంది ఎన్నికలు వద్దే వద్దన్నారట చల్ మీరేనా చెప్పేది నా కొడుకు పెట్టుకున్నాడు నా బిడ్డ పెట్టుకున్నది నా అల్లు పెట్టుకున్నారు వాళ్ళే గెలిపిస్తారు మీరేనా పోటీ కలవ అన్నారట మీ ఐక్యత పాటించండి మీ బాధ్యత నడిపలేదు ఓటు బ్యాంక్ మారినప్పుడే ఈ విజయం సాధ్యమైన విషయాన్ని గుర్తుంచుకొని ఇక బండి సంజయ్ అన్న ఇట్లా మాట్లాడితే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సారు ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీ యొక్క కుట్రలు కుతంత్రాల గురించి ఓటర్లకు చెప్పుదాం వాళ్ళ మనసు గెలుద్దాం భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ మేయర్ మీద మేయర్ కుర్చీ పీఠం మీద భారతీయ జనతా పార్టీ కార్యకర్తను కూర్చుండబెట్టే వరకు ఇక్కడ ఉన్నటువంటి ఒక్క కార్యకర్త కూడా ఎవరు కూడా మనము రెస్ట్ తీసుకోకుండా వీళ్ళిట్లా రెచ్చిపోతుంటే టిఆర్ఎస్ లీడర్ లూకుంటారా అందుకే మంత్రి కేటీఆర్ సారు ఇలాంటి హైదరాబాద్ లో ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ లో కొంతమంది ఉంటారు రాజకీయం కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడి కొంతమంది ఉన్నారు మీ పేర్లు తీసుకొని నాకు ఇప్పుడు రాజకీయపరమైన విమర్శలు చేయాల్సిన అవసరం లేదు కానీ దయచేసి ఏ శాంతియుతమైన వాతావరణం అయితే హైదరాబాద్లో ఉందో దీన్ని ఏదో పేరు పెట్టి మనల్ని విభజించే ప్రయత్నం చేసి హైదరాబాద్ మనందరి హైదరాబాద్ను కొందరి హైదరాబాద్గా చేసే ప్రయత్నం ఎవరైతే కొంతమంది చేస్తున్నారో దాన్ని దయచేసి తప్పకుండా అడ్డుకోవాల్సిన అవసరం మనందరికీ ఉంది ఇక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సార్ మాటలకు మంత్రి హరీష్ రావు సార్ గట్టిగానే కౌంటర్ ఇచ్చిండు అంటే కేంద్ర ప్రభుత్వం పరోక్షంగా ఈ రోజు రైతులకు ఎంఎస్పీ కంటే ఒక రూపాయి ఎక్కువ ఇవ్వకుండా చేస్తాం దీనికి కారణం కేంద్ర ప్రభుత్వం మళ్ళీ కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారు ధర పెంచాలంటారు ఇయ్యద్దని మీరే సర్క్యులర్ ఇచ్చినారు మీరే ఉత్తర్వులు ఇచ్చినారు రాష్ట్రాలకు ఇవ్వండి అని మీరే అడుగుతున్నారు ఇది ఎక్కడి ద్వంద్వ వైఖరి ఇది రెండు నాలుకల ధోరణి కదా మొత్తానికైతే రాష్ట్రంలో పువ్వు గుర్తు కారు గుర్తు లీడర్ల నడుమ దినాం ఒక పంచాయతీ నడుస్తున్నది దీంట్లో చేయగూర్తోలు చక్కగా కనబడతలేరు మరి భాగ్యనగరంలో జనాలు ఎవరు